నీ భార్య వచ్చింది కాబట్టి బతికిపోయాడు. నాకేమైనా కావాలి, మొత్తం నీ బండారం అంతా బయట పెడతాను. ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చిన అనామిక అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన మధు అనే ఈ యువకునికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఇలాంటి అఘాయిత్యాలు మరి ఎక్కడా జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని న్యాయస్థానం కోరడమైనది. తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టమన్నా. హలో, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు మిస్టర్ మధు. అయినా నువ్వు గుర్తు పెట్టుకోవడానికి నీకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఒకరా ఇద్దరా? బై ది వే, ఐఎమ్ మిస్టర్ సురేంద్ర, ఏసీపీ సురేంద్ర. నాకెలా తెలిసిపోయిందని ఆశ్చర్యంగా ఉందా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో అన్ని వివరాలు నా దగ్గర. నువ్వు ఆవిడ ఆస్తి కోసమే ఈ ప్రేమ డ్రామా ఆడేవని నాకు తెలుసు. నిజాయితీగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే నీ శిక్ష కొంచెమైనా తగ్గుతుంది. ప్రేమ పేరుతో ఆమెను నువ్వు మోసం చేసావన్న సంగతి నాకు అర్థమైంది. జరిగింది నిజాయితీగా ఒప్పుకుంటే నీకే మంచిది. బై ది వే, రేపు ఉదయం మనం కలుస్తున్నాం. బీ రెడీ ఫర్ అరెస్ట్ మిస్టర్ మధు. విష్ యూ బ్యాడ్ లక్. ఐ థింక్ యు ఆర్ మిస్టర్ మధు, యామ్ ఐ రైట్? yes sir. నేను వచ్చింది నిన్ను అరెస్ట్ చేయడానికి, అభినందించడానికి. వాట్? అవును మిస్టర్ మధు, నా పోలీస్ జీవితంలో ఎన్నో కేసులు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. నా సర్వీస్ లోనే ఒక స్టేజ్ కేసు. నిన్న నీకు ఫోన్ చేసిన 5 నిమిషాలకే ఒక విచిత్రం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ ధనరాజ్, నిన్న నీకు కౌరిచ్చాను ఎక్కడ పెట్టావు? అల్మారాలో దాచాను సార్. ఓకే, వెరీ గుడ్. ఎనీథింగ్ ఇంపార్టెంట్? సార్, మీకు రిజిస్టర్ కవర్ వచ్చింది. రిజిస్టర్ కవరా? ప్రమట్ వచ్చేసావా? అనామిక అని ఉంది. అనామిక అంటే మా అనామిక. ఆ కవర్ ఎక్కడ ఉంది? జస్ట్ ఎ మినిట్ సార్.
అన్నయ్యకి, అన్నయ్య ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయుడివి నువ్వొక్కడివి. అందుకే నిన్ను కోరిక కోరుతున్నాను. బెడ్రూమ్లో నా దిండు కింద ఒక కవర్ దాచాను, దయచేసి అది మధుకు అందిస్తావు కదా. నా చావుకి ఎవ్వరూ కారణం కాదు, నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. Come on, quick. మనం వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళాలి. Yes, sir. Come on. అలా నా చెల్లెల ఆఖరి కోరిక తీర్చడానికే నేను ఇంత దూరం వచ్చాను మిస్టర్ మధు. ఈ కవర్ నీకు అందించమంది, ప్లీజ్ టేక్ ఇట్. సార్ ఈ కవరు? ఏమో నాకేం తెలుసు. మిస్టర్ మధు, యు ఆర్ సో లక్కీ. ఎందుకో తెలుసా, చనిపోయిన అను తన చావుకి మీరు కారణం కాదని తన స్వహస్తాలతో ఉత్తరం రాయబట్టి మీరు సేవ్ అయ్యారు. లేదంటే ఐ కాంట్ ఇమాజిన్. ఎనీ హౌ గాడ్ ఈస్ గ్రేట్. All the best, Mr. Madhu. Thank you, sir. Thank you. ఇదేంటి దస్తావేజులు ఉన్నాయి? అమ్మాయికురాలు జీవితాన్ని ఆర్పేసినందుకు ఆనందంగా ఉందా? మాట్లాడలేవరా? ఆవేశపడకరా, నాకంతా అయోమయంగా. చూడు, నేను కావాలని తను మోసం చేయలేదురా. ఏదో సరదాగా ఆట పట్టిద్దావు నీ పేరు చెప్పాను, నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. ఆట అవునరా? నీకంతా ఆటగానే కనిపిస్తుంది. మనుషులు మనసుని ముక్కలు చేసే అందమైన ప్రేమ ఆటాడు ఆ పిచ్చి పిల్ల. నువ్వు చూపించిందంతా ప్రేమ అనుకుని నీకు తన సర్వస్వం అర్పించడమే కాక ఎక్కడ తను మీ జీవితానికి అడ్డు తగులుతానేమోనని తనకి తానుగా ప్రాణం తీసుకుందిరా. తన మనసులో నీకు ఎంత స్థానం ఉందో తెలుసుకోవాలంటే ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుందిరా. తీసుకో. నా ప్రాణానికి ప్రాణమైన మధు, ఎడారి లాంటి నా జీవితంలోనికి ఒయాసిస్లా ఎందుకు వచ్చావు? నిన్ను నన్ను ఆ భగవంతుడు ఎందుకు కలిపాడో నాకిప్పటికీ అర్థం కాదు. అతిథిలా నా ఇంట్లో అడుగు పెట్టావు, నా హృదయంలోనే తిష్ట వేశావు. నిన్ను చూసిన ఆ తొలి క్షణమే నా మనస్సు లయతప్పింది. ప్రపంచంలో ఎవరిని చూసినా స్పందించని నా మనస్సు నా మాట వినడమే మానేసింది. అది తప్పని తెలిసినా తప్పనిసరిగా నా చేత తప్పు చేయించింది. అది నైతికమో అనైతికమో నాకు తెలియదు. నా మనసు మాత్రం నిన్నే కోరుకుంది. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసు. నీకు పెళ్ళైందన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా నా మనస్సు ఈ పాడు వయస్సు నా చేత తప్పు చేయించేశాయి. నువ్వు పెళ్ళైన వాడివని తెలిసి కూడా
నేను పెళ్ళైన దాన్నన్న సంగతి చెప్పకుండా నా నోరు మూయించింది. నువ్వు వెళ్ళిన క్షణం నుండి క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నాను. నువ్వు లేకుండా క్షణం కూడా బ్రతకలేనని నాకు అర్థమైంది. నేను బ్రతుకుంటే నువ్వు జీవితం అంతా నాకు కావాలని నా మనసు స్వార్థపూరితమోసకారిని హంతకుణ్ణి, ఓ మంచి మనిషిని చంపేసిన కిరాతకుణ్ణి, మనుషుల జీవితాలతో అడుకునే వేటగాడిని, నాకు బతికే అర్హత లేదురా. నేను బ్రతకూడదు, గురితీయాలి గురితీయాలి. రే మధు, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలరా. నా ప్రియనేస్తం జ్ఞాపకాల్లో తడిసి ముద్దైపోవాలరా. నేను తను కలిసి తిరిగిన అణు అణువులో తన రూపాన్ని నేను వెతుక్కోవాలరా. ఆ దేవత పాదుతూడిని తాకి ప్రాయశ్చిత్తం అడగలరా. నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళరా ప్లీజ్ రా. నన్ను అక్కడికి తీసుకెళ్ళరా ప్లీజ్ రా ప్లీజ్. మధుకోరా, కంట్రోల్ లేదు సార్. తప్పులు చేయడం మానవ సహజం. పశ్చాత్తాపానికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏమీ లేదురా. పొదరా వెళ్దాం. చూసావరా, ఎన్నో జ్ఞాపకాల్ని మరుపురాని సంగతుల్ని నాకు మిగిల్చి తను వెళ్ళిపోయిందిరా. ఆవేదన నాకు అర్థమైంది. కూల్, ప్లీజ్ గెటప్, కమాన్ రాజా. నువ్వు ఆడిన ఓ చిన్న అబద్ధం నిన్ను పశ్చాత్తాపంతో కాల్ చేస్తుందని నాకు అర్థమైంది. నీ ఆవేదన వెనుక ఉన్న అసలు నిజం నేను చెప్తాను. నీ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని నువ్వు బాధపడుతున్నావు కదూ. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. మరి హత్య చేయబడి హలో. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? మనిషిని దూరం చేసుకున్నా, మాట మాత్రం మర్చిపోలేదు. థ్యాంక్ యూ. విషయం చెప్పు. అంత కోపం వస్తే ఎలా శ్రీమతి గారు? మొన్న నీకు పని చెప్పా. ఆ విషయం మర్చిపోమని నీకు ఎప్పుడో చెప్పానుగా, ముందు ఫోన్ పెట్టాయి. దాని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని ఫోన్ చేశా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎస్, వెల్కమ్ డార్లింగ్, హార్ట్లీ వెల్కమ్. నువ్వా? ఏంటి? ఏ, రాననుకున్నావా రాలేననుకున్నావా? ఎందుకు వచ్చావు? అందుకే. అంటే? అదే, నీ శీలంతో పాటు నా ఆస్తిని కూడా ఎవరికైనా సమర్పించేసుకున్నావేమోనని భయం. ఏంటి నీ ఆస్తి? అవును, నీ బాడీ మీద పేటెంట్ రైట్స్ నీ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చేసావు. కనీసం నీ ఆస్తి అయినా ఇస్తావేమోనని ఆశగా వచ్చాం డార్లింగ్. అది మాత్రం జరగదు. ఏమ్మా? నేను బ్రతికుండగా నీ కోరిక తీరదు. నేను అంత నేరం ఏం చేశాను డార్లింగ్? ట్రస్ట్ మీ, నిన్ను తాళం కూడా తాగలే కదమ్మా. తాళి కట్టాను, ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వవా నాకు? మిస్టర్ సుధీర్, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. ఎవరికిచ్చావమ్మా? అది నీకు అనవసరం. అవసరం, చాలా అవసరం. అది నాకు దక్కకపోతే ఎవ్వరికి దక్కనివ్వను. అయినా పర్లేదు, కానీ నీకు మాత్రం దక్కనివ్వను. నాకు దక్కని దేన్ని మరెవ్వరికి దక్కనివ్వనే. సారీ, సో సారీ. చచ్చిపోయావా డాలీ? తాళి కట్టిన చేతితో చంపాల్సి వచ్చింది, ఏం చేయను.
వలన నీ భార్యకి నేను అన్యాయం చేసిన దాన్ని అవుతాను. జీవితంలో నేను ఆనందంగా గడిపిన క్షణాలు ఏవైనా ఉంటే అది నీతో గడిపిన ఆ 4 రోజులే, అవి చాలు నా జీవితానికి. ఈ తృప్తి జన్మ జన్మలకి సాటి లేనిది. అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తి, ఐశ్వర్యం, అందం ఇవన్నీ నాకు తృప్తినివ్వలేదు. నీ సహచర్యం తప్ప ఈ జీవితానికి ఈ తృప్తి చాలు మధు. మరో జన్మంటూ ఉంటే నువ్వే నా భర్త కావాలని, నేనే నీ అర్ధాంగిని కావాలని ఆశపడుతున్నాను. ఈ జన్మకి నీకు నాకు అంటే నా గురించి ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో ఇంత సంతోషాన్ని నాకు అందించిన నీకు ఏమివ్వగలను ప్రభు? నా ప్రాణాన్ని పుష్పంగా సమర్పించటం తప్ప. చంద్రునికో నూలిపోకుగా నా యావదాస్తిని నీకు చిరు కానుకగా ఇస్తున్నాను. కాదనుకుంటే స్వీకరిస్తావు కదూ? నీ భార్యకి అన్యాయం చేయకు సుమా. ఎప్పటికీ నీదైనా నీ కలువ. నువ్వు నీ అబ్బా కలిసి నన్ను బాగా దాన్ని ఆరు దావగల్లో విడిచిపెట్టి వచ్చేస్తున్నారే, యాడకొచ్చిందా? అది కాదత్తయ్య, నిజంగానే మీ ఆరోగ్యం బాగాలేదు. మీకు యాక్సిడెంట్ అయ్యి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే హాస్పిటల్లో పెట్టాను తప్ప మరే ఉద్దేశం లేదత్తయ్య. కాదు, నా ఆస్తి కోసమే నన్ను పాగలదాన్ని చేశారు. అత్తయ్య, నీ ఆస్తి మొత్తం నువ్వు తీసేసుకో, నాకేం అభ్యంతరం లేదు. చూడవే, ఇప్పుడు నేను వచ్చింది నీ దయాదాక్షిణ్యాల కోసమో, నువ్విచ్చే ఆస్తి కోసమో కాదే, నీ చావు కోసం. నిన్ను చంపితే ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలే. యాదకొచ్చిందా? యాదకొచ్చిందా? కావాలంటే నా ఆస్తి కూడా తీసేసుకో, నాకేం అక్కర్లేదు. చెయ్యకు, నేనేమి చేయకపోతే నాపగట్ట చల్లార్తదే. 5 ఏళ్ళు నేను పడ్డ నరకం నీకు తెలవాలా? నాకు పిచ్చి లేదన్న వినకుండా నీ అప్ప నన్ను పాగలదాన్ని చేశాడు. నాకంతా నువ్వు అనుభవించాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెళ్ళిన పని ఏమైంది? ఆ విషయం చెప్దామని ఆఫీస్కి ఫోన్ చేశాను సార్. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. మీరు ఊహించింది నిజమే సార్. ఆ బ్లడ్ శాంపిల్స్ ఇద్దరు వేరు వేరు వ్యక్తుల విని రిజల్ట్ వచ్చింది సార్. Yes, my guess is right.
ఖచ్చితంగా అక్కడ స్ట్రగుల్ జరిగింది. మిస్టర్ వీరేంద్ర సార్, ఆవిడ నాకు తెలిసినంత వరకు శత్రువులు ఎవరు లేరు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సార్, ఒకవేళ ఆమె బంధువర్గంలో ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. తనకి నేను తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేరు. సార్, మన వాళ్ళ ఎంక్వైరీలో అనామిక గారికి ఒక మేనత ఉన్నట్టు తెలిసింది. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు తెలిసాయి సార్. ఆమె ఒక సైకో అని, పగంటూ పెంచుకుంటే పచ్చి నెత్తురు తాగే రకమని తెలిసింది సార్. నువ్వే చెప్పావు కదా, మర్యాదగా నిజం చెప్పు. అవును, ఆ అమ్మాయిని నేనే చంపాను. నేనే చెప్పాను, నేనే చెప్పాను. ఏం చేస్తావు, ఏం చేస్తారా, ఏం చేస్తారా? అరెస్ట్ చేయండి. నేనే చెప్పాను, లెట్స్ మూవ్. అలా మేనత్త రూపంలో ఆమెను మృత్యువు కబడించింది రాజా. ఆమెకున్న ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాసింది. ఆమెకి ఆమె ప్రేమకి సార్థకత చేకూరాలంటే ఆమె ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్గా ఏర్పాటు చేసి దిక్కులేని మహిళలకు దారి చూపిస్తే దాంతో ఆమె ఆత్మశాంతిస్తుంది. ఇది నువ్వే చేయగలవు, నా మాట కాదనుకో. నువ్వు చేసిన తప్పుకి ప్రాశ్చిత్తం సార్.